అందుకని దాంట్లో ఒక ఎదురు మాట ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది కొంత. కానీ దానికోసం ఆ డిస్కషన్ జరగనివ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మా సైడ్ నుంచి, జనసేన వైపు నుంచి వైసీపీ నాయకులు ఈ రోజున మనకు బలం ఉంది తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో అని చెప్పి ఇక్కడ కుల వివాదాలు రేపడానికి మొదలుపెట్టారు. ఇది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మారి మీద గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యే కాకినాడలో ఉండే ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేస్తే, దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి హత్య చేసి దాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు వాడుకున్న నేనేమో సంతోషిస్తానంటే ఎన్టీ రామారావు గారి జిల్లా, సత్యసాయి జిల్లా ఆ రోజే పెట్టుండొచ్చు కదా. నేను అది అడిగింది అంటే ఇది నువ్వు మభ్య పెట్టడానికి పెట్టావు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి గౌరవం ఉంటే నువ్వు ఆ రోజే పెట్టిండేవాడు అన్న ఆలోచనే తప్ప ఏ రోజు కూడా కోనసీమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జిల్లా పెట్టకూడదు అన్న ఆలోచన కానీ యోచన కానీ జనసేనకు లేదు. మనస్ఫూర్తిగా ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తుంది? అందుకని ఆయనకి సంపూర్ణంగా మేము గౌరవిస్తాం. నేను కోరుకుంటుంది కూడా ఏ ఒక్క జాతీయ నాయకుడిని కూడా పుట్టి శ్రీరాములు గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీని, నేతాజీ గారిని, ఏ నాయకులైనా సరే జాతీయ స్థాయి నాయకుల్లో వారిని ఎవరూ కూడా మనం కులానికి కట్టడి చేయద్వారు. వాళ్ళందరి నాయకులు ఒక్క కులానికి ఆలోచించలేదు ఎవరు, ఏ నాయకుడు కూడా. సమస్త భారతానికి, అఖండ భారతానికి ఆలోచించిన మహానుభావులు. అందుకని మనం కూడా మన ధోరణితోటి దయచేసి వారిని మనకు పెట్టుకుంటే మిగతా వాళ్ళకి మనం వ్యతిరేకత అవుతాం. అందుకని ఆ ఒక ఉద్దేశంతో మనందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. మండపేట తీర్మానంగా అనుకుందాం, జనసేన ఈ తీర్మానం మీ అందరి సమక్షంలో పెడతా ఉంది. ప్రతి జాతీయ నాయకుణ్ణి, ప్రతి గొప్ప రాష్ట్ర స్థాయి నాయకుని దయచేసి మనం కులాం వైపు వారి కులానికి అంటగట్టం, కులానికి అంటగట్టకూడదని ఈ తీర్మానం కోసం ఈ రోజు మండపేటలో మనందరం ప్రవేశపెడతాం. దయచేసి మీ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళమని మా జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని, ఆడపడుచుల్ని, వీర మహిళల్ని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఏ కులం మొన్న సభలో మాట్లాడుతూ కనీసం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో నా తెలంగాణ అన్న భావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి నా ఆంధ్ర అనే భావం లేదు, నా కులం అన్న భావనే ఉండిపోయింది. ఈ కులం అన్న భావన ఉండి ఆంధ్రప్రదేశ్ని మనం చంపేసుకుంటా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తోసేసుకుంటా ఉన్నాం. అవకాశవాదులైన వైసీపీ లాంటి నాయకులకి మనం పట్టం కడతా ఉన్నాం. ఇది మారాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. కులం దాటి ఆలోచించండి. కులం స్థాయిని, కులం కాదు కులాన్ని గౌరవించాలి. ఇంకో కులం లేకుండా ఏం పనులు చేయలేం. ఈ రోజున ఒక సెట్ వేయాలన్నా కానీ, ఇలాంటి వేదిక వేయాలన్నా కానీ అన్ని కులాలు కలిస్తే తప్ప జనసేన వేదిక లేదు. ఈరోజు ఇంతమంది కవులు, రైతులు ఉన్నారు, దీంట్లో శక్తిబలి కులస్తులు ఉన్నారు, సామాజిక వర్గం ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు, కాపు సామాజిక వర్గం ఉన్నారు, అన్ని సామాజిక యాదవ సామాజిక వర్గం ఉన్నారు. మన కర్నూలు పోతే ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు. సో ఒక్కటి కాదు. నేను ఎందుకంటే మన కులం దాటి, మతం దాటి మనం ఆలోచించకపోతే మన భవిష్యత్తుని పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిని అవుతానో లేదో అది మీ చేతుల్లో ఉంది. నేనేం కోరుకోవట్లా, నాకున్నదల్లా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. ఏ అణగారిన వర్గాల కోసమైతే ఆయన ప్రత్యేకంగా పాటుపడ్డారో అక్కడే ఆయన ఓడిపోయారు. ఇంకోసారి కూడా ఓడిపోతే ఆయన మూడోసారి రాజ్యసభకు వెళ్ళారని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజున అలాంటి మహానుభావులు స్ఫూర్తి తీసుకొని అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు బాగుండాలి. మీ ఈ రోజున మన అధికారం లేకపోయినా కానీ ఈ రోజున ప్రతి సమస్యకి మనం గళంగా ఉన్నాం, గళమెత్తి మాట్లాడుతున్నాం. ఈ రోజున ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఏ సమస్య రాష్ట్రంలో, ఏ సమస్య వచ్చినా, ఏ గుండాగాడు గుంతెత్తినా
ఏ గుండాగాడు చెయ్యెత్తినా వాళ్ళు గుర్తొచ్చేది జన సైనికుడు, జనసేన వీర మహిళ, జనసేన నాయకులు గుర్తొస్తారు. ప్రజాస్వామ్యాన్ని పోరాటం చేయకపోతే, మెత్తబడిపోతే, తిరుగుబాటు ధోరణి లేకపోతే అరాచకవాదమే రాజ్యమేలుతుంది. మనకి ధైర్యం లేకపోతే, మనకి కొట్లాడే దమ్ము లేకపోతే, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి లేకపోతే వైసీపీ నాయకులు ఆటలేలాగా చెల్లుతూ ఉంటాయి. ఈ రోజున రేపు భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం వచ్చినా మీరు కూడా మమ్మల్ని బలంగా చూడాలి. మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి. దానికి ప్రజలే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడున్న యువత బాధ్యత తీసుకోవాలి. ఈ రోజున మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇంతమంది యువత, చాలాసార్లు యువత నీ చుట్టూ బైకులు వేసుకొని సౌండ్లు చేస్తా మాట్లాడతారని చాలాసార్లు నన్ను విమర్శిస్తూ ఉంటారు. నేను వారికి ఒకటే చెప్పా, కళలు ఖనిజాలతో చేసింది యువత. ఏముంటాయి వాళ్ళ కళలు? అరే మంచి సాధించాలి. యుక్త వయసులో 18 నుంచి 28-30 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటారంటే, కొండను కూడా పిండి చేసేద్దామంత బలం ఉంటుంది మానసికంగా. అలాంటి యువతకి నువ్వేం చేయాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగా, వాళ్ళలో కూర్చోబెట్టి దేహదారుఢ్యం ఎలా పెంచాలి, వాళ్ళకి వ్యాపార దక్షత ఎలా పెంచాలి, వాళ్ళ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాలి, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? అంతేగా నాకు యువత అంటే నాయకులు వెనకాల జెండాలు పట్టుకునే యువత కాదు. మనకు కావాల్సింది ఈ దేశానికి నాయకుల్ని నిలదీసే యువత కావాలి, అలాంటి యువత కావాలి. అలాగే మీకు భవిష్యత్తుకి, ఈ రోజున నాకు చిన్నపిల్లలు రోడ్డుంతా పెద్దలంతా ఉంటే నేను ఒకటే అనుకుంటా ఉన్నాను, యువతకి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏం చేయాలి, వారికి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా రైతుకి ఎలా నిలబడాలి? ఈ రోజున ఏమి లేకపోయినా కౌలు రైతుకి, నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని, నేను కూర్చోబెట్టి నేను పెద్ద మాట్లాడను, అన్న వచ్చాడు, మావయ్య వచ్చాడు, ముద్దులు మావయ్య వచ్చాడు, ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఈ మాటలను నేను అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్నవాడిని. నేను ఒకటే నమ్ముతాను, నువ్వు ఏదన్నా మాట్లాడు, నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చాక ఈ రోజున పంచాయతీలకు నిధులు ఇచ్చారా? మన పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? 15th ఫైనాన్స్ కమిషన్, మీరు ఎలక్షన్లు పెట్టకపోతే పంచాయతీ నిధులు రావని చెప్పారు, దానికోసం పెట్టారు. అంతేగాని పంచాయతీలు బాగుపడాలని కాదు. నేను ఒకటే కోరుకున్నా, జనసేన వస్తే పంచాయతీ నిధులు పంచాయతీకి వచ్చేలా చేస్తాం. దేహి అని ఎవరిని అడగకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవాలు ఇచ్చి, మహాత్మాగాంధీ గారికి పాలు పోసి, నేతాజీకి దండలేసి, పొట్టి శ్రీరాములు గారికి సాష్టాంగం పెడితే ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది, మనకు కావాల్సింది వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పోరాటాలు చేశారో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళ జీవితాలు సర్వస్వం మనకి దేశం కోసం కోల్పోయారో, అవి నెరవేర్చే ఆశయాలు నెరవేర్చే విధంగా ఏ పార్టీ అయినా ఉండాలి. కానీ అందుకని జనసేన ముఖ్యంగా పంచాయతీల మీద, లోకల్ బాడీస్ మీద చాలా బలమైన దృష్టి పెట్టాం. ఈ రోజున మనల్ని పోటీ చేయకుండా ఇబ్బందులు పెట్టారు, రౌడీల్ని ఉపయోగించారు, గుండాలను ఉపయోగించారు. ఈ రోజున మండపేట తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం, రాబోయే ఎన్నికలకి.